హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో చెన్నైలో ఎంతోమంది హోమ్ టూర్స్ చేసుకుంటూ వచ్చాము. అందులో భాగంగానే ఇప్పుడు ప్రజెంట్ మనం ఎక్కడికి వచ్చాము అంటే, తమిళ్లో చాలా వరకు మీకు అర్థమవుతుంది కాబట్టి ఫస్ట్ ఒక సస్పెన్స్ అయితే పెడతాను ఇక్కడ మీకు. ఫస్ట్ ఇక్కడ ఎంట్రన్స్లో చూడండి. సో తమిళ్లో ఒక నేమ్ ఉంది ఇక్కడ. సో ఈ నేమ్ చూసినా కానీ మీకు అర్థమై ఉండదు ఇప్పటికి కూడా. ఎస్, తమిళ్లో చాలామంది యాక్టర్స్ ఇక్కడ సెటిల్ అయిపోయిన ఉన్నారు. అండ్ కొంతమంది హైదరాబాద్ వచ్చారు, అండ్ కొంతమంది ఇక్కడే ఉంటున్నారు. కొంతమంది హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ స్థిర నివాసం ఎప్పుడు ఫస్ట్ నుంచి ఎక్కడైతే ఉంటున్నారో అక్కడే ఇప్పటికీ వాళ్ళు ఎంతో గుర్తుగా వాళ్ళు ఇల్లులు ఉంచుకున్నారు కాబట్టి. సో ఒకసారి చెన్నైలో ఎన్నో హోమ్ టూర్స్ చేసాం మనం బిఫోర్. అండ్ లెజెండరీ యాక్టర్స్ దేర్ అవార్డ్స్ రివార్డ్స్ అనే ఒక ప్రోగ్రామ్ సుమన్ టీవీ విజయవంతంగా పూర్తి చేసుకొని ఎన్నో ఎపిసోడ్స్ చేసింది చెన్నైలో. ముఖ్యంగా చెన్నై అంటే సినిమా ఇండస్ట్రీకి పుట్టిల్లని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఈ పుట్టిల్లను కదిలిస్తే ఎన్నో వాస్తవాలు బయటకు వస్తాయి, ఎన్నో అవార్డ్స్ బయటకు వస్తాయి, ఎన్నో రివార్డ్స్ బయటకు వస్తాయి. అట్ ది సేమ్ టైం ఎంతోమంది సాధించిన అచీవ్మెంట్స్ అంతా కూడా మనకు గుర్తుకొస్తాయి. అంత ప్రతిష్టాత్మకమైన చెన్నై హోమ్ టూర్స్ని మనం ఎంతో విజయవంతంగా చేస్తున్నాం కాబట్టి అందులో భాగంగానే ఇప్పుడు ప్రజెంట్ మనం చెన్నైలో ఉన్నాం. చెన్నైలో ఇది ఎవరిల్లో చెప్పాలి అంటే మీ అందరికీ ఒక సస్పెన్స్ ఉంటుంది ఈ ఇంటి గురించి. అందరికీ బాగా ఇష్టమైన ఒక హీరోయిన్ అండ్ అందరికి బాగా ఇష్టమైన ఒక పొలిటీషియన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈజ్ నన్ ఆర్కే రోజా గారు. ఆర్కే రోజా గారు లైఫ్ స్టైల్ మీ అందరికి నేను చెప్పనక్కర్లేదు. సో ఆమె అసలు పేరు శ్రీలతా రెడ్డి, అండ్ తిరుపతిలో పుట్టారు. అండ్ తిరుపతిలో పుట్టిన ఆమె ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, అండ్ దాన్ని ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తాను పడ్డ కష్టాలు ఏంటి, ఆ కష్టాలతో పాటు తను సాధించిన అచీవ్మెంట్స్ ఏంటి లోపల దాగున్నాయి కాబట్టి. సో రోజా గారి గురించి మీకు తెలుసు, బ్యాచిలర్ డిగ్రీ చేశారు తిరుపతిలో. అండ్ 92లో చెంబత్తి సినిమా తమిళ్లో ఆమెకి ఒక సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు. అండ్ 91లో ఆల్రెడీ ఆమె ఒక సినిమా వచ్చినప్పుడు కూడా సర్పయాగం. అండ్ 92లో చెంబత్తి ఎవరైతే ఆమెను పెళ్లి చేసుకున్నారో సెల్వమణి గారు డైరెక్ట్ చేసిన ఒక సినిమా 92లో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా అనమాట అది. ఆ తర్వాత సెల్వమణి గారి డైరెక్షన్లో ఆల్మోస్ట్ రోజా గారు ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేశారు, అండ్ తెలుగులో కూడా చాలా సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేశారు. ఒక 10 ఇయర్స్ కెరీర్ పీక్లో ఉన్న వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ అంటే రోజా గారి పేరు చెప్పుకోవచ్చు. సో శ్రీలతా రెడ్డి కాస్త రోజా అయిపోయిన తర్వాత ఎంత స్టార్డమ్ హీరోయిన్ అంటే, ఒకప్పుడు డేట్స్ కూడా అర్జిస్తాం అనే ఒక పెద్ద హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఈచ్ అండ్ ఎవ్రీ హీరోతో వర్క్ చేయటమే కాకుండా తన గ్రేస్ డ్యాన్స్తో ప్రతి ఒక్క హీరోను కూడా షేక్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ ఆర్కే రోజా. సో ఆర్కే రోజా గారు ఒక సినిమాలోనే కాదు, తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా తనదైన స్టైల్తో అంత కెరీర్ పీక్లో ఉన్న ఒక హీరోయిన్ 99లోనే రాజకీయాల్లోకి వచ్చి పూర్తిగా ఎంతో భవిష్యత్తున్న ఒక లైఫ్ని కాదు అనుకొని ప్రజలకు ఏదో చెయ్యాలన్న ఒక సంకల్పంతో రాజకీయాల్లోకి రావటమే కాదు, ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అంటే ఏంటో చూపించిన మహిళ అని చెప్పుకోవచ్చు. ఎన్నో సభలు, దాదాపు ఒక సంవత్సరంలోనే దాదాపు 800 మీటింగ్స్ ఇచ్చిన ఒక లీడర్ అని చెప్పుకోవచ్చు. టీడీపీలో ఆమె పడ్డ కష్టం అంతా ఇంత కాదు, టీడీపీ చాలా మోసం చేసింది. తర్వాత ఆమె కూడా తెలుసుకొని బయటకు వచ్చి వైఎస్ఆర్ చెంతకు చేరి వైఎస్ఆర్తోనే ఉంటాను అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ఉన్న ఒక లీడర్ అని చెప్పుకోవచ్చు. రాజకీయాలకి అతీతంగా ఎప్పుడూ కూడా తన వాగ్దాటితో ఎంతటి లీడర్నైనా కానీ తట్టుకునే శక్తి కెపాసిటీ ఉన్న ఒక లీడర్ ఆర్కే రోజా. సో ఆర్కే రోజా గారి గురించి చెప్పాలి అంటే నగరం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, అండ్ గాలి ముద్దు కృష్ణమ నాయుడు అలాంటి లీడర్ను కూడా ఓడించగల సత్తా ఉన్న ఒక మహిళ అని చెప్పుకోవచ్చు. అలాంటి మహిళ రాజకీయాల్లోకి వస్తే ఏం సాధిస్తారు అని చాలామంది ఆమెను విమర్శలు చేశారు, అండ్ ఐరన్ లెగ్ అనే ఒక ముద్ర కూడా వేశారు. అలాంటి ఐరన్ లెగ్ వైసీపీలోకి వచ్చిన తర్వాత ఈరోజు అధికారంలో ఉన్న ఒక పార్టీ అని మనం గుర్తు చేసుకోవచ్చు. అండ్ రోజా గారు సినిమాలను విరమించుకొని చాలా ఇయర్స్ రాజకీయాల్లోనే ఉన్నారు. ఆమె చేసిన సినిమాలు ఆమెకు కూడా గుర్తుండవు, ఎందుకంటే ప్రజల యోగక్షేమాలతో ఎప్పుడు ప్రజల మధ్య ఉండే రోజా గారు ఆ సినిమా కెరీర్ని మర్చిపోకుండా ఈ మధ్య కాలంలో, అంటే ఈ మధ్య కాలంలో ఇన్ ద సెన్స్ ఈ కామెడీ టైమింగ్ వచ్చిన తర్వాత జబర్దస్త్ అనే ఒక షో ద్వారా మనందరికి దగ్గరయ్యారు. అండ్ జబర్దస్త్లో రోజా గారిని లేకుండా మనం చూడలేము. అలాంటి రోజా గారు చెన్నైలో ఉన్నప్పుడు నివసించే ఇల్లు ఇప్పటికి కూడా రోజా గారు చెన్నై ఇల్లు అని చెప్పుకోవచ్చుది. సో కొంచెం రెనోవేట్ చేశారని సెల్వమణి గారు చెప్పారు. ఒకసారి రోజా గారు ఇల్లు చూద్దాం. ఆ గేట్స్ అలానే గుర్తుగా ఉంచుకున్నారు. ఆ పక్కనే క్యాప్టెన్ విజయకాంత్, చాలా పెద్ద హీరో, ఆయన ఇల్లు ఉంది పక్కన మనకి. సో క్యాప్టెన్ విజయకాంత్ మీ అందరికీ తెలుసు. క్యాప్టెన్ విజయకాంత్ గారు అక్కడ కనపడుతున్నారు, అది ఆయన ఇల్లు. ఈ పక్కన క్యాప్టెన్ విజయకాంత్ గారు ఇల్లుంది, ఆయన కూడా చాలా పెద్ద హీరో. సెల్వమణి గారు ఎన్నో సినిమాలు చేశారన్నమాట, క్యాప్టెన్ ప్రభాకరన్ అనే సినిమాలు కూడా చేశారు ఆయనతో.
సో రోజా గారి ఇల్లు అండ్ క్యాప్టెన్ ప్రభాకర్ అండ్ క్యాప్టెన్ ప్రభాకర్ సినిమా సెల్వమణి గారే డైరెక్టరు. సో అంత పెద్ద హీరో విజయ్ గారు అనమాట. ఇద్దరు ఇల్లు పక్క పక్కనే ఉన్నాయి. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు ఆయన కూడా, అండ్ రోజా గారు కూడా రాజకీయాల్లో ఉన్నారు. లోపలికి వెళ్ళి చూద్దాం ఆ మేడం అచీవ్మెంట్స్ అండ్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అంతా కూడా. ప్లీజ్ కమ్, ఒకసారి లోపలికి వెళ్దాం. సో రోజా గారు ఫ్యామిలీ కూడా తెలుసు మీ అందరికీ, ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, ఇద్దరు కూడా వెల్ ఎడ్యుకేటెడ్, ఎంబీబీఎస్ చేశారు, ఒక ఆయన ఎంబీఏ చేశారు. సో అలాంటి రోజా గారు లవ్ మ్యారేజ్ చేసుకొని 92లో సెల్వమణి గారితో జీవితం సాఫల్యంగా జరిగిపోతూ ఉంది. అండ్ అన్నిటికీ అడ్జస్ట్ అయ్యే ఒక భర్త అండ్ బంగారం లాంటి ఇద్దరు పిల్లలు అంశు మాలిక్ అండ్ కౌశిక్. సో ఒకసారి లోపలికి వెళ్దాం. సో లోపలికి వచ్చా రోజా గారి ఇంటి లోపలికి. రాగానే ఫ్యామిలీ ఫోటో కనబడుతుంది అక్కడ మనకి. చాలా వరకు మనం చూసాం ప్రోగ్రామ్స్లో, అండ్ మెయిన్ రోజా గారి అమ్మాయి అంశు మాలిక్ అనేది, ఆ అమ్మాయి చాలా వరకు చాలా అవార్డ్స్ తీసుకుంది, అట్ ది సేమ్ టైం చాలా అచీవ్ అయిందని చెప్పి చెప్పారు స్టేజ్ మీద, కొంత మనకి చూపించారు కూడా. బట్ ఈరోజు నేను లైవ్గా చూపిస్తున్నాను ఇక్కడ. ఇది రోజా గారి అమ్మాయి అంశు మాలిక్ రూమ్ అనమాట. సో అంశు మాలిక ఒకసారి రూమ్ చూస్తే కంప్లీట్గా చూడండి. సో అంశు మాలిక రోజా సెల్వమణి ఫరెవర్ స్టార్ ఐకాన్ అవార్డ్ అండ్ సర్టిఫికేట్ అవార్డ్, జీనియస్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్. చూడండి, ఒక చిన్న ఏజ్లోనే ఆమె చాలా అంటే చాలా అచీవ్ అయిందనమాట. ఈసెంట్ ఎవ్రీ మొమెంటో కూడా అర్థమవుతుంది తన కష్టమేంటో. సో తల్లికి తగ్గ కూతురు అనిపించుకోవడానికి అంశు ఇప్పటి నుంచే ఎంత కష్టపడుతుంది అనేది మనకు ఆల్రెడీ ఒక ప్రోగ్రాంలో తెలిసింది. ప్రజెంట్ ఇది అంశు రూమ్. ఒకసారి అంశు రూమ్ మొత్తం క్యాప్చర్ చేద్దాం. అంశు అవార్డ్స్ అన్ని చి ఈ ఏజ్లోనే ఎన్ని అవార్డ్స్ సాధించిందో. ఇవన్నీ అంశు గోల్డ్ మెడల్స్ అనమాట. సో మ్యాక్సిమం నాకు తెలిసినంతవరకు ఈ మెడల్స్ అనేది చూస్తుంటే రోజా గారి కన్నా కూడా ఇంకా అంశునే ఎక్కువ అచీవ్మెంట్ అయిందని లైఫ్లో అప్పుడే అనిపిస్తుంది నాకు. సి ఇంత చిన్న ఏజ్లో ఐ థింక్ 18 or 19 ఏజ్ ఉంటుంది అంశుకి. ఈ ఏజ్లోనే అమ్మ కన్నా ఎక్కువ తపన, హెల్పింగ్ నేచర్ ఎక్కువ, అట్ ది సేమ్ టైం టాలెంట్ ఎక్కువ, అండ్ తను ఏది కావాలా అది లైఫ్లో చాలా ఈజీగా గోల్డ్ రీచ్ అయ్యే ఒక మైండ్ ఉన్న ఒక అమ్మాయి అని చెప్పుకోవచ్చు. మనం వాళ్ళ ఫాదర్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాం. సో అంశు చాలా బ్రిలియంట్ అండ్ టాలెంటెడ్ గర్ల్ అని చెప్పారు. సో నిజంగా వాళ్ళ నాన్న చెప్పిన తప్పేం కాదు, చాలా టాలెంటెడ్ కాదు, మోస్ట్ టాలెంటెడ్ అనమాట. ఎన్ని ఇవన్నీ కూడా ఇంకా నేను యాక్చువల్గా ఇక్కడికి ఎందుకు వచ్చానంటే రోజా గారు సెల్వమణి గారు సాధించిన అచీవ్మెంట్స్ చూపిద్దామని లోపలికి వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ అంశు సాధించిన అచీవ్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ.
రియల్గా ఈ వీడియో చూసిన తర్వాత అంశు మీద ఒక రెస్పెక్ట్ అనేది పెరిగింది నాకు కూడా. నిజంగా ఫాదర్ మదర్ కాదు, తను ఎవరి మీద డిపెండెంట్ కాదు, ఇండిపెండెంట్ గాల్ అనిపిస్తుంది. తనంతా తను ఓన్ చేసుకొని తన లైఫ్ని ఎలా ఉంచుకోవాలి, తన లైఫ్ని ఎలా మలుచుకోవాలి అండ్ లైఫ్లో ఏం అచీవ్ అవ్వాలో చూస్తే ఒకసారి అంశు రూమ్ చూస్తే అర్థమవుతుంది కంప్లీట్గా. రియల్లీ నేనైతే చాలా నేర్చుకుంటున్నాను అంశు రూమ్ చూసిన తర్వాత, ఈ మెడల్స్ చూసిన తర్వాత. నా లైఫ్లో నాకు వస్తే ఒక 8-9 మెడల్స్ వచ్చి ఉంటాయి, బట్ అంశు అట్ ది ఏజ్ ఆఫ్ 17కి ఆల్మోస్ట్ ఒక 100 మెడల్స్ ఉన్నాయి ఇక్కడ. సి 100 మెడల్స్ అండ్ మెమెంటర్స్ అండ్ ఇవన్నీ చూస్తుంటే చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ నిజంగా ఈ రూమ్ చూసిన తర్వాత ఆ ఏజ్ పిల్లలు, ఆ ఏజ్ అమ్మాయిలు చాలా అంటే చాలా నేర్చుకోవచ్చు ఈ వీడియో తర్వాత. అంటే ఒక స్టార్ హీరోయిన్ కూతురు, ఒక స్టార్ డైరెక్టర్ కూతుర్ని ఇవన్నీ ఏం లేకుండా నార్మల్ ఒక అమ్మాయిగా లైఫ్లో ఇన్ని సాధించవచ్చు అండ్ టాలెంట్ ఉంటే ఏదైనా ప్రూవ్ చేసుకోవచ్చు, తల్లిదండ్రుల మీద డిపెండ్ అవ్వకుండా ఎక్కువ తను తన్ను ఓన్ చేసుకొని లైఫ్లో ఎలా ఉండాలో నేర్చుకుంటే ఇలాంటి ఒక వీడియో చూడండి. అంశు మాలిక రోజా సెల్వమణి కంప్లీట్గా సాధించిన అచీవ్మెంట్స్ అంతా చూపించాను మీకు. ఎన్ని అవార్డ్స్ అంటే అన్ని అవార్డ్స్. వావ్, వాట్ ఎ గ్రేట్ అంశు. హ్యాట్సప్, కంగ్రాచులేషన్స్. లైఫ్లో ఇలానే ఉండాలి, అమ్మకన్నా ఎక్కువ సాధించాలి. అండ్ అమ్మ పేరు కన్నా కూడా అమ్మ పేరు తర్వాత నీ పేరు కాదు, నీ పేరు తర్వాత అమ్మ పేరు ఉండేలాగా నువ్వు చేసుకుంటామని నాకైతే అనిపిస్తుంది ఈ రూమ్ చూసిన తర్వాత, ఈ మెడల్స్ చూసిన తర్వాత. నిజంగా హ్యాట్సప్. We'll be right back.